తెలుగువైపు ప్రయాణం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు శుభోదయం. నిన్నటి ప్రశ్న, ఓం ఈశానాయ నమః. ఇది విష్ణు సహస్ర నామములలో ఎన్నో నామం. ప్రశ్నకు సమాధానం, ఓం ఈశానాయ నమః. ఇది విష్ణు సహస్ర నామములలో 65వ నామం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన వారిలో ముందుగా సరైన సమాధానం చెప్పిన వారు నాగమణి గారు, జన్నపురెడ్డి ఇందిర గారు, సుప్రియ అన్నం గారు, ఇల్లూరు కావ్య గారు, రామరెడ్డి గారు మరియు ఇతరులు. వీరందరితో పాటు మన విష్ణు సహస్రనామం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ విష్ణుమూర్తి దివ్యాశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. విష్ణు సహస్రనామ పారాయణ యజ్ఞంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఒక్కొక్క నామాన్ని మనం పారాయణ చేస్తున్నాం. ఇక ఈరోజు ప్రశ్నని తెలుసుకుందాం. ఓం మహాబుద్ధయే నమః. ఇది విష్ణు సహస్రనామములలో ఎన్నో నామం. ప్రశ్న మరొకసారి, ఓం మహాబుద్ధయే నమః. ఇది విష్ణు సహస్రనామములలో ఎన్నో నామం. ప్రశ్నకు సమాధానం తెలిసిన వారు కింద కామెంట్ బాక్స్ లో మీ సమాధానాన్ని తెలపండి. ముందుగా తెలిపిన 5 పేర్లు రేపటి విష్ణు సహస్రనామంలో ప్రకటించబడతాయి. విష్ణు సహస్రనామ నామ కీర్తన చెప్పదలిచిన వారు మా వాట్సాప్ నంబరు 8328054525 అనే నెంబర్ కి మీ ఫోన్ నెంబర్ ని పంపించండి. శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్రనామంలోని ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క రోజు పారాయణ చేసుకుంటూ పారాయణ క్రమంలో ఈరోజు 489వ నామానికి చేరుకున్నాము. 489వ నామము సింహ. ఓం సింహాయ నమః. ఓం సింహాయ నమః అనేటటువంటి ఈ నామానికి భావాన్ని తెలుసుకున్నట్లయితే యమాది దేవతలు కూడా అజ్ఞానులై ప్రాకృత మానవుల వలె భక్తులను బాధించినచో వారిని కూడా స్వామి శిక్షారూప హింసలకు పాత్రను చేయును. అందుచేత పరమాత్మని ఇక్కడ సింహ అనేటటువంటి నామంతో చెప్పడం జరిగింది. విష్ణువు నన్ను కూడా శిక్షించుటలో సమర్థుడు అని యముడు తన భటులకు చెప్పాను. మరియు లింగ పురాణంలో మార్కండేయుడు కూడా ఇదే అంశాన్ని చెప్పడం జరిగింది. భగవంతుడు సింహము వంటి వాడు, ఎంత గొప్పవారినైనను ఆయన హింసించగలడు. అంటే తన భక్తులను బాధ పెట్టే వారిని మాత్రమే. మృగరాజైన సింహమును కూడా చూసి తక్కిన జంతువులన్నీ భయపడినట్లే భగవంతుని చూసి ధర్మాన్ని తప్పిన ప్రతి ఒక్కరూ భయపడక తప్పదు. దీనికి అనేకమైన తార్కాణాలు మన పురాణాలు ఇతిహాసాలు చెప్పడం జరిగింది. ఈ నామాన్ని ఈ రోజంతా పారాయణ చేసుకుని రేపు మరి ఒక నామాన్ని తెలుసుకుందాము. శ్రీ గురుభ్యో నమః. ధర్మో రక్షతి రక్షిత. విష్ణు సహస్రనామంలోని 489వ నామం అయిన ఓం సింహాయ నమః అన్న నామం యొక్క వివరణని విశిష్టతని మనం తెలుసుకున్నాం కదండి. ఈ నామాన్ని ఒక 11 సార్లు జపించి ఆ శ్రీ మహావిష్ణు అనుగ్రహానికి పాత్రులవుదాం. ఈ వారాన్ని అద్భుతంగా ప్రారంభిద్దాం. ఓం సింహాయ నమః. 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 ఓం సింహాయ నమః.
ఓం సింహాయ నమః 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 ప్రతిరోజు విష్ణు సహస్రనామము లలితా సహస్రనామం యొక్క వివరణ యొక్క లింక్ మీ మొబైల్కి రావాలి అనుకున్న వారు డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఆ లింకును ప్రతిరోజు పొందండి. ఆ దేవదేవుల అనుగ్రహానికి పాత్రులు కండి.